లాస్ట్ టైం మనం ఎవ్విన్ యాప్ కోసం చెప్పుకున్నాం పార్ట్ టైం జాబ్స్ మనం స్టూడెంట్స్ కానీ ఎవరికైనా కూడా ఈ మనం పార్ట్ టైం జాబ్ సెలెక్ట్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు దాంట్లో మనం సెలెక్ట్ అయితే కనుక మనకు వర్క్ ఇస్తారు ఆ వర్క్ కంప్లీట్ చేస్తే ఎంతో కొంత మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు సో ఇదే విధంగా ఇంకొక పార్ట్ టైం జాబ్ వచ్చింది కానీ ఒక జాబ్ యాప్ వచ్చింది దీనిలో మనకు కావాల్సిన కోర్సెస్ కూడా మనకు ఫ్రీగా దొరుకుతాయి సో అది ఎలా ఏంటి అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కంటిన్యూస్గా చూడండి వీడియోని అండ్ ఇంకొకటి రిఫరెండ్ ఎర్న్ కోసం వచ్చిన వాళ్ళకి మాత్రం నేను కాన్సెప్ట్ చెప్పేస్తాను సో మీరు కాన్సెప్ట్ వినండి మీకు డైరెక్ట్గా మీ పార్ట్ టైం జాబ్ కోసం వచ్చిన వాళ్ళైతే కనుక ఈ వీడియోని కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది సో దీనిలో రిఫరెండ్ ఎర్న్ ఉంది అది అప్ టు ఫిఫ్టీ రూపీస్ వరకు టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు ఎంతైనా స్క్రాచ్ కావాలి అమౌంట్ అయితే రావచ్చు అది ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరి ద్వారా రిఫర్ అయ్యారనుకోండి మీరు ఎప్పుడైతే కాలేజీని వెరిఫై చేస్తారో అప్పుడు మాత్రమే వస్తుంది సో కాలేజ్ వెరిఫై చేయాలంటే పాత స్టూడెంట్స్ అయినా పర్లేదు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న స్టూడెంట్స్ అయినా పర్లేదు మీకు ఆటోమేటిక్గా మీ కాలేజ్ వెరిఫికేషన్ చేయడానికి వన్ అవర్ టైం పడుతుంది ఎందుకంటే కాలేజ్ ఐడి ప్రూఫ్ ఫోటో అనేది మనం సబ్మిషన్ చేయాలి వాళ్ళు వెరిఫై చేసేసి మనకి అమౌంట్ అనే అమౌంట్ అంటే మనకి ఏదైతే వెరిఫికేషన్ ఉందో వెరిఫికేషన్ కంప్లీట్ చేసేస్తారు సో ఈ వెరిఫికేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో దాని తర్వాత మనకి రిఫ్రండ్ అయింది ఎవరైతే మీ మీరు రిఫర్ చేస్తారనుకో మీ ఫ్రెండ్కి మీకు ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది ఆ స్క్రాచ్ కార్డ్లో టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు వస్తుంది ఇది రిఫరండ్ అయిన ప్రాసెస్ సో ఇది పక్కన పెట్టేసేయండి ఇది నేను అంత అంతగా హైప్ అయితే దీన్ని అయితే చేయదలుచుకోలేదు సో ఇందులో చెప్పడానికి రెండు రీజన్లు ఉన్నాయి ఒకటి పార్ట్ టైం జాబు రెండు వచ్చేటప్పటికి ఏంటంటే మీరు దీనిలో కోర్సెస్ని మీరు ఫ్రీగా తీసుకోవచ్చు సో అది ఎలా తీసుకోవాలి ఏంటని నేను చెప్తాను సో ప్లేస్ స్టోర్లోకి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దాని ద్వారా డౌన్లోడ్ చేస్తే మీకు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి సో ఈ ఫైవ్ హండ్రెడ్ పాయింట్సే మీకు ఇప్పుడు అనమాట సింపుల్గా ఏం లేదు యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోండి ఎమిగోజ్ అనమాట యాప్ పేరు సో యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సైన్ అప్ విత్ గూగులు లేదంటే సైన్ అప్ విత్ ఫోన్ అని ఉంటుంది సింపుల్గా సైన్ అప్ విత్ ఫోన్ అని ఉంటుంది దానిలోకి వెళ్ళిపోండి సో వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీ మొబైల్ నెంబరు దాని తర్వాత మీ నేము అండ్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి సో ఇప్పుడు పాస్వర్డ్ ఏంటంటే ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే కాదు సో నేను ఈ మూడు మొబైల్ నెంబరు నేము అండ్ పాస్వర్డ్ కూడా క్రియేట్ అయితే చేసేస్తాను సో మనం ఏదైతే మొబైల్ నెంబర్ క్రియేట్ చేసామో అంటే ఇచ్చామో ఆ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కూడా ఎంటర్ అయితే చేయాలి సో మొబైల్ నెంబర్ వెరిఫై ఓటీపీ చేసేసిన తర్వాత ఏంటంటే సింపుల్గా మెయిల్ ఆర్ ఫీమెల్ ఆర్ ఇవన్నీ అడుగుతుంది అవి ఇచ్చేసేయండి దాని తర్వాత ఇక్కడ మీ కాలేజ్ నేమ్ ఖచ్చితంగా అడుగుతుంది అండ్ లాస్ట్ మీరు ఎక్కడైతే కాలేజ్ నేమ్ చదివారో సో అది ఇచ్చేసేయాలి ఉంటుంది సో మన కాలేజ్ నేము ఇచ్చేద్దాం ఇక్కడ మీరు ఏ కాలేజ్లో ఉంటే ఆ కాలేజ్ నేమ్ అయితే ఇచ్చేసేయండి సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం కొట్టండి నెక్స్ట్ టైం కొట్టేసిన తర్వాత ఎప్పుడు మీరు స్టార్ట్ అయ్యారు ఎప్పుడు ఎండ్ అయిపోయిందో ఆ ఇయర్ మెన్షన్ అయితే చేయమంటారు సో ఇక్కడ మీరు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారు ఎప్పుడైతే ఇయర్ ఎండ్ అయిపోయిందో ఆ ఇయర్ని కూడా మెన్షన్ చేసి డన్ అని కొట్టేసి సింపుల్గా నెక్స్ట్ టైం కొట్టేసేయండి దాని తర్వాత ఎన్రోల్ అంటే మీ క్యాటగిరీ ఏది నర్సింగా లేకుంటే ఏది కా ఏది ఉంటుందో అది చూసేసి నర్సింగ్ అయితే నర్సింగ్ అని రాసేసి లేదు మీరు ఒక టెక్నీషియన్ అనుకోండి టెక్నీషియన్ రాసేసుకోవచ్చు సో ఇక్కడ బీటెక్ అయితే బీటెక్ అని రాయొచ్చు సో మీరు ఏదైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా నెక్స్ట్లోకి వెళ్ళిపోండి దాని తర్వాత బ్రాంచ్ అడుగుతుంది సో మీ బ్రాంచ్ ఏ దేనికి సంబంధించిందని బ్రాంచ్ కూడా సెలెక్ట్ చేసేసుకొని సింపుల్గా నెక్స్ట్లోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో అవన్నీ ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసేసి సింపుల్గా డన్ అని కొట్టేసేయండి ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం అన్ని ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే మీకు సజెషన్ చేస్తుంది ఏదైనా బెస్ట్ ఉన్నాయా అని చెప్పేసి సింపుల్గా డన్ అని కొట్టేస్తాను ఎప్పుడైతే డన్ అని క్లిక్ చేసేస్తానో ఈ విధంగా మనకి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఏంటి ఇక్కడ కాలేజ్ అని ఉంది కదా కాలేజ్ దగ్గరికి వెళ్ళండి సో ఇక్కడ ఏంటంటే యూఆర్ నాట్ వెరిఫైడ్ అనేసి వస్తుంది దీన్ని సింపుల్గా వెరిఫై చేసుకోవాలి సో వెరిఫై చేసుకోవాలంటే ఏంటి నేను ఎక్కడైతే చదివానని చెప్పాను అక్కడ ఐడి కార్డు ఉంటుంది కదా సో ఐడి కార్డుని ఫోటో అప్లోడ్ చేయాలి ఇక్కడ ఏం లేదా అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా అప్లోడ్ ఫైల్స్ దగ్గర ప్లస్ క్లిక్ చేసేసినవన్నీ మనకు ఫోటో క్లిక్ చేసేసి సబ్మిట్ కొట్టి ఎప్పుడైతే సబ్మిషన్ కొడతామో మన ప్రొఫైల్ అనేది వెరిఫికేషన్ అయిపోయి అంటే మన స్టూడెంట్ ఐడి అనేది వెరిఫికేషన్ అయిపోతుంది సో ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ సో నేనైతే రిజిస్ట్రేషన్ అయ్యాను కదా ఇప్పుడు నాకు ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అయితే వచ్చాయి సో ఆ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఎక్కడొచ్చి ఏంటని నేను చెప్తాను ఇక్కడ ఏంటంటే మోర్ అని ఉంది కదా మోర్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇందులో మనకి ఇంటర్న్షిప్స్ ఉంటాయి అండ్ ప్రిపరేషన్స్ ఉంటాయి అండ్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి సో కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి సెకండ్ అయినా మీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైల్వేకి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి దానికి సంబంధించిన బుక్స్ని కూడా మీరు కొనుక్కోవచ్చు లేదు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు డిఫెన్స్ ప్రిపేర్ అవుతున్నారు లేదంటే ఎస్బీఐకి ప్రిపేర్ అవుతున్నారు లేదంటే ఐబీపీఎస్ బ్యాంకింగ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి లేదు ఇక్కడ మీకు చాలా రకాలు ఇచ్చారు చూడండి ఇక్కడ ఇంగ్లీష్ వీటికి సంబంధించి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఇక్కడ ఏంటంటే మనం టూ హండ్రెడ్ పాయింట్స్ మనం పే చేస్తే చాలు మనకి ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అన్లాక్ అయిపోతుంది చూడవచ్చు ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయన్నది ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ అయితే చేశారు సో నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే చాలా రకాల పెయిడ్ కోర్సెస్ కూడా మనకి దీనిలో ఫ్రీగా వస్తున్నాయి ఎలా అంటారా మీరు రిజిస్ట్రేషన్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ బోనెస్ వస్తాయి వాటిని మీరు ఈ విధంగా యూజ్ అయితే చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్బీఐ పీఓ పిలమ్ టెస్ట్ సిరీస్ అని ఉంది కదా సింపుల్గా దీన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మొత్తం టెస్ట్లు టెన్ టెస్టుల వరకు కూడా ఉంది సో వీటన్నిటిని అన్లాక్ ఫుల్ కోర్స్ అని కొట్టేశారు అనుకోండి వెంటనే దీన్ని అయితే చేసేసుకోవచ్చు సో ఇదే విధంగా మీకు డిఫెన్స్కి సంబంధించి కానీ ఇన్ఫోసిస్ కానీ లేదంటే చాలా రకాలు ఉన్నాయి చూడండి వీటికి సంబంధించి దేన్నైనా సరే మీరు సెలెక్ట్ చేసేసుకొని కంటిన్యూస్గా అన్లాక్ అయితే చేయవచ్చు నేను ఇక్కడ నచ్చింది కానీ నేను దీన్ని అయితే సింపుల్గా అన్లాక్ అయితే చేయాలను బైనో కొడతాను ఎందుకంటే నేను సైన్ అప్ అయితే నాకు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వచ్చాయి సింపుల్గా చెక్అవుట్ అని కొడదాం సో ఫైవ్ హండ్రెడ్ ఏదైతే కాయిన్స్ వచ్చాయో ఆ కాయిన్స్ ఇక్కడ మీకు యూజ్ అయిపోతున్నాయి సింపుల్గా మనం బై అని కొడితే ఇక్కడ మనకి కోర్స్ అనేది ఫ్రీగా వచ్చేసింది ఇక్కడ మీరు గమనించారా కోర్స్ అనేది మనకు ఫ్రీగా రావడం అయితే జరిగింది సో ఇక్కడ మనం ఈ విధంగా కూడా కోర్సెస్ కూడా మనం తెచ్చుకోవచ్చు సో ఇక్కడ గోబ్యాక్ అని ఉంది గోబ్యాక్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది లేదంటే ఇక్కడ త్రీ లైన్స్ క్లిక్ చేసేసుకొని మీరు ఇక్కడ కూడా మీ దీన్ని అయితే చెక్ చేసుకోవచ్చు మీ కార్ట్లో ఏముంది మీరు ఏం కొన్నారు ప్రిపరేషన్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మొత్తం కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు సో పచ్చడి డానిస్ వచ్చింది ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఏంటంటే మీరు ఇవన్నీ టెస్ట్లు కూడా మీకు ఎప్పటికప్పుడు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ లేకుంటే క్లోన్ టెస్ట్ క్లోజ్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వచ్చు సో ఈ విధంగా ఏంటంటే పెయిడ్ కోర్సెస్ కూడా మీరు ఈజీగా ఫ్రీగా మీరు అయితే తీసుకోవచ్చు సో ఈ విధంగా సో ఈ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఒక కాన్సెప్ట్ ఉంది దీనిలో ఏంటిది ఇంటర్న్షిప్స్ అప్లై చేయడం సో ఇంటర్న్షిప్లో చాలామందికి డౌట్ ఏంటంటే ఇంటర్న్షిప్ అంటే ఫ్రీగానే చేస్తారు కదా డబ్బులు ఏమైనా ఇస్తారా అని చెప్పి అలా ఏం లేదండి ఒక కాంట్రాక్ట్ ఉంటుంది ఆ కాంట్రాక్ట్ మనం ఒప్పుకొని మనం వర్క్ చేస్తే కనుక దానికి సంబంధించి ఐదు వందలు లేకుంటే వెయ్యి రూపాయలో లేకుంటే రెండు వేలు ఎంతో కొంత అన్ని డ్యూరేషన్ ఉంటుంది టెన్ డేసా ఫైవ్ డేసా అసలు మన రోల్ ఏంటి మనం ఏం చేయాలి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు అక్కడ సబ్మిషన్ చేసుకొని అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఎప్పుడైతే మనం సెలెక్ట్ అవుతామో సెలెక్ట్ అయిన తర్వాత మనకు వీడియో కాల్ కానీ లేదంటే వాయిస్ కాల్ కానీ వస్తుంది వచ్చేసిన తర్వాత మనం ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇంటర్వ్యూ మొత్తం కంప్లీట్ చేస్తామో మనకు వర్క్ ఇచ్చిన తర్వాత వర్క్ని కంప్లీట్ చేసి వాళ్ళకి సబ్మిషన్ చేసేసి వితిన్ ఫిఫ్టీన్ డేస్లో అయితే మన అమౌంట్ మన బ్యాంక్లోకి అయితే రావడం జరుగుతుంది సో దీనిలో వాలెట్ ఆప్షన్ ఉంది ఇక్కడ వాలెట్ నుంచి అయితే మీరు డైరెక్ట్గా విత్తడాన్ని కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి చూడండి డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్ ఇంటర్న్షిప్ అని చెప్పేసి లేకపోతే పేటిఎంకి సంబంధించి ఇక్కడ చూడండి డ్యూరేషన్ టైం అనేసి ఇచ్చారు స్టార్టెడ్ డేటు మే థర్టీన్ నుంచి మే ట్వంటీ వరకు లాస్ట్ డేటు సో పేటీఎం జనరల్ ఇంటర్న్షిప్ అని ఉంది ఇది వచ్చేటప్పుడు కూడా మే ట్వంటీ మే ట్వంటీ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు అంటే ఈరోజు నైట్ వరకే ఉంది మీకు చాలా రకాలు ఉంటాయి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మీరు ఫస్ట్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్న్షిప్ రోల్ అంటే ఇంటర్న్షిప్ ఏదైతే మీరు చేస్తున్నారో మీ రోల్ ఏంటి సో మీరు ఏం చేయాలి అందులో ఫస్ట్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలి సో ఇక్కడ రోల్ ఏంటి అసలు మీరు ఇందులో ఏం వర్క్ చేయాలి ఎన్ని రోజులు వర్క్ చేయాలి ఎక్కడ చేయాలి ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు సో ఇంటర్న్షిప్ టైప్ వచ్చేటప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు సో ఇక్కడైనా నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అండ్ టెన్ అంటే టెన్ మెంబర్స్ మాత్రమే వాళ్ళకి కావాలి సో అందరికీ అప్లై చేసిన వాళ్ళందరికీ రావు సో ఇక్కడైనా వీళ్ళు మెన్షన్ అయితే చేస్తారు చూడండి బెనిఫిట్స్ ఏంటంటే సర్టిఫికేట్ కూడా వస్తుంది ఇంకోటి అయినా లెటర్ రికమెండేషన్ వస్తుంది అలానే ఇన్ఫార్మల్ డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది లేదంటే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది ఫైవ్ డేస్ ఏ వీక్ అంటే వారంలో ఐదు రోజులు మాత్రమే వర్క్ చేయవచ్చు సో ఈ జాబ్ మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి సింపుల్గా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఒకవేళ మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే కనుక మీకు ఏదైతే వాళ్ళ తరపు నుంచి ఇస్తామన్న జాబ్ అయితే ఉందో ఆ జాబ్ని మీరు రిక్యూట్ అయిపోతారు దాని తర్వాత మీకు ఆఫర్ లెటర్ వస్తుంది దాని తర్వాత ఏంటి ఈ డ్యూరేషన్ టైంలో మీరు వర్క్ కంప్లీట్ చేసి వర్క్ ఇచ్చేస్తే మీకు అమౌంట్ వస్తుంది దాంతోపాటుగా మీకు సర్టిఫికేట్ వస్తుంది సో మీకు కావాల్సిన సర్టిఫికేటు ప్లస్ ఏంటంటే మనీ సో మీకు ఇక్కడ ఇంటర్న్షిప్ ద్వారా మనీ కూడా ఇస్తారు ఓకే పేటిఎం అనే కాదు చాలా రకాలు ఉన్నాయి ఒకటి నేను చెప్పాలనుకున్నాను దీనికి ప్రతిదానికి కూడా మీకు పాన్ కార్డ్గా అనేది ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉంటుంది పాన్ కానీ ఆధార్ కానీ ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే లొకేషన్ ఆన్లైన్లో ఉందా అక్కడ ఆఫీస్కి వెళ్ళి చూడాలని ఉందా ఇక్కడ మెన్షన్ చూసేసుకొని అప్లై చేయండి మీకు ఏ జాబ్ సూటబుల్ అవుతుంది సో ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు అక్కడ అమౌంట్ ఎంత ఇస్తున్నారు దాన్ని బట్టి మీరు పార్ట్ టైం జాబ్స్ అయినా చేసుకోవచ్చు సో ఫైనల్గా మీకు అర్థమైంది అనుకుంటాను ఇందులో ఎటువంటి స్కామ్స్ అయితే లేవు మీకు ఏదైతే మనీ వస్తుందో అది మీకు డైరెక్ట్గా వాలెట్ ఆప్షన్లో ఉంటుంది ఆ వాలెట్ నుంచి మీరు విత్ చేసుకోవచ్చు సో చాలా మంది వాలెట్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అని అనుకోవచ్చు మీకు వాలెట్ ఆప్షన్ అయితే మీకు ఇక్కడ త్రీ లైన్స్ ఉంది కదా క్లిక్ చేసిన ఇక్కడ వాలెట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని దగ్గర వెళ్ళిపోండి వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ మీకు ఏదైతే అమౌంట్ మీరు ఎర్న్ చేస్తారో ఇక్కడ వస్తుంది ఇక్కడ వచ్చిన టోటల్ ఎర్నింగ్స్ అని చెప్పేసి ఇక్కడ నుంచి మీరు విత్ రా కొడితే ఇన్స్టాంట్ అనేది మీ పేటీఎంలోకి అయితే రావడం జరుగుతుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక మాట ప్రతి జాబు అందరికీ రాదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మన వర్క్ మనం ట్రై చేసి చూడండి ఒకవేళ వస్తే అందరికీ లక్కే కదా సో ఇదిగా ఈ వీడియోలు చెప్పాల్సిన అండి వీడియో మీ నచ్చిందని నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి థ్యాంక్ యూ